కోవిడ్ సమయంలో బ్రిటన్లో జరిగిన పరిణామాలు ఒకళ్ళ ప్రధానమంత్రి పదవిని పోగొట్టింది. అది ఎవరైతే ఆనాడు ఉన్నటువంటి బోరిస్ జాన్సన్. గత ఎన్నికల్లో బ్రిటన్లో గెలిచింది బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పింది. అయితే పార్టీ గేట్ కుంభకోణం, కోవిడ్ టైంలో ప్రజలెవరూ బయట తిరగద్దు, పార్టీలు చేసుకోవద్దు అని చెప్పినటువంటి బోరిస్ జాన్సన్ తనే పార్టీలో గెస్ట్గా పార్టిసిపేట్ చేయడం, అలాగే తను సీరియస్ స్టేజ్ దాకా వెళ్ళొచ్చాడు కోవిడ్లో, అలాగే అదే మనిషి తనే పార్టీలు ఆర్గనైజ్ చేయడం, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటపడినాయి పోలీసు దర్యాప్తులో. చివరికి అది పెనాల్టీ నేరం కింద చూడమంటే నైతిక ప్రవర్తన లేదని ప్రజలు నిలదీయడంతో బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత లిజ్ ట్రూస్ ప్రధానమంత్రి అయింది. ఆవిడ 45 రోజుల్లో ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత రిషి సౌనక్ వచ్చారు. ఇప్పుడు రిషి సౌనక్ని టార్గెట్ చేయడం ప్రారంభమైంది. ఎట్లా అంటే అప్పుడున్నటువంటి వాట్సప్ చాటింగ్ చూపెట్టమని అతన్ని డిమాండ్ చేస్తున్నారు. అతను దానికి నిరాకరించాడు. ఎందుకు అప్పుడు వాట్సప్ చాట్ అంటే బోరిస్ జాన్సన్ని గద్దెదించేందుకోసం కోవిడ్ టైంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది రిషి సౌనక్ అని, రిషి సౌనక్కే కొన్ని పార్టీలు ఆర్గనైజ్ చేయించి బోరిస్ జాన్సన్ని వాటికి అటెండ్ అయ్యేలా చేశాడని, ఒక కుట్రపూరితంగానే బోరిస్ జాన్సన్ని గద్దెదించడం కోసం ప్రయత్నించాడన్నటువంటి ప్రచారం ఇంటర్నల్గా చేసుకొస్తుంది లిజ్ ట్రూస్ గ్రూప్, అట్లాగే ఎవరైతే బ్రెవర్మెన్ గ్రూప్, బ్రెవర్మెన్ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది, లిజ్ ట్రూస్ మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది. వీళ్ళిద్దరికీ సొంత పార్టీలో అంత ఆదరణ లేకపోయేటప్పటికీ ఇప్పుడు ఆదరణ తెచ్చుకోవడానికి, రిషి సౌనక్ ఆదరణ తగ్గించడానికి అక్కడ ఇంకోటి యాంటీ ఇండియా సెంటిమెంట్ బలంగా ఉంది, లేదంటే భారతీయ మూలాలు ఉన్నోళ్ళంటే బానిసలనే ఫీలింగ్ ఉంది, తెల్లజాతి అహంకారం ఉంది, దాన్ని అడ్డు పెట్టుకుని కథ నడుపుతా ఇప్పుడు రిషి సౌనక్ని ఇరకాటంలో పెట్టేందుకు అప్పటి వాట్సప్ చాటింగ్లు అడిగినటువంటి అంశం కీలకమైంది. ద యూకే గవర్నమెంట్ హ్యాస్ డిక్లైన్డ్ టు ప్రొవైడ్ ద కోవిడ్-19 ప్రోబ్ విత్ ఫార్మర్ పిఎం బోరిస్ జాన్సన్స్ వాట్సప్ చాట్. ద క్యాబినెట్ ఆఫీస్ సెట్ దట్ ఇట్ విల్ సీక్ ఎ జుడిషియల్ రివ్యూ ఆఫ్ హెదర్ హ్యాలెట్స్ రిక్వెస్ట్ ఫర్ ద అన్రిడెక్టెడ్ మెటీరియల్స్. హ్యాలెట్ ఈజ్ ద రిటైర్డ్ జడ్జ్ హూ వాజ్ సెలెక్టెడ్ బై ద గవర్నమెంట్ టు హెడ్ ద ఇన్వెస్టిగేషన్. ఇక్కడ దర్యాప్తు సందర్భంగా బోరిస్ జాన్సన్తో చాటు, అట్లాగే రిషి సౌనక్తో చాటు, వాట్సప్ చాట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అడిగితే అది కుదరదని చెప్పుకుంటూ వచ్చాడనమాట ఆయన.